తిరుమల తరహాలో యాదాద్రి అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. అయితే పనులు మాత్రం ఎక్కడ వేసినా గొంగళి అక్కడైనా చందంగా తయారయ్యాయి. అసలు పాలక మండలి లేదంటే యాదాద్రిలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలక మండలి ఏర్పాటుకి ఎప్పుడు మోక్షం లభిస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ఆలయాలలో యాదగిరిగుట్ట దేవస్థానం ఒకటిగా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత యాదగిరిగుట్టను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆ మేరకు దేవస్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చారు. పునర్నిర్మాణం తరువాత భక్తులు వీఐపీల తాకిడి పెరిగే అవకాశం ఉండడంతో భక్తుల సౌకర్యాల కోసం యాదాద్రి కొండకు పశ్చిమాన పెద్ద గుట్టతో పాటు పరిసర గ్రామాల్లో వందలాది ఎకరాల భూసేకరణ కూడా చేస్తున్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న యాదాద్రిలో పాలకవర్గం లేకపోవడం మాత్రం లోటుగా మారింది. ఏడాదిలోగా పూర్తి కావలసిన పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కరువవడంతో అభివృద్ధి పనులు మందగించడంతో పాటు భక్తుల సమస్యలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కేసీఆర్ కూడా అధికారుల పనితీరును తప్పుబట్టారు. యాదగిరిగుట్ట ఆలయ కమిటీ పదవీకాలం 2009లోనే ముగిసింది. కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చాక పాలకవర్గం నియామకాన్ని నిలిపివేసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా పాలకవర్గం ఏర్పాటుపై ముందడుగు పడలేదు. ఏడాదిన్నర క్రితం పాలకవర్గం నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినా అది అమలుకు నోచుకోలేదు. అంటే దాదాపు 8 ఏళ్లుగా పాలక మండలి నియామకం వాయిదా పడుతూనే ఉంది. భూసేకరణ సమయంలో వచ్చే సమస్యల విషయంలో అధికారులతో చర్చించడానికి పాలక మండలి ఉంటే సమస్యలకు త్వరగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పాలకవర్గం అనేది ఒకటి దేవస్థానంలో ఉంటే దానికి చైర్మన్ తర్వాత ఈ యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉంటారు కాబట్టి సమస్యలు అనేది వారి దృష్టి తీసుకొస్తే వారి ద్వారా అధికారుల దృష్టికి పోయి అక్కడి నుంచి వాళ్ళ సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది. మరి వందలాది కోట్ల రూపాయలు దేవస్థానానికి ప్రభుత్వం నిర్మాణాన్ని గురించి విడుదల చేస్తుంది. అందులో ఎంత దుర్వినియోగం అవుతుంది, ఎంత సద్వినియోగం అవుతుంది అనే విషయం మీద కూడా డిస్కషన్ లేదు. అది కేవలం అధికారం మధ్యలోనే అది వ్యవహారం కొనసాగుతుంది. యాదాద్రిలో 14 మంది ధర్మకర్తలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం వంశపారపర్య ధర్మకర్తగా ఒక్కరే ఉన్నారు. ఏడాదిన్నర క్రితం దేవాదాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్తో సుమారు 200 మంది ఆశావాహులు ఇప్పటికే ధర్మకర్త పదవికి దరఖాస్తు చేసుకున్నారు. యాదాద్రి ఆలయ పాలక వర్గంలో చోటు కోసం జిల్లాలో 100 మంది, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి మరో 100 మందికి పైగా పోటీ పడ్డారు. వీరిలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, కాంట్రాక్టర్లతో పాటు సేవాగుణం కలిగిన పలువురు దాతలు కూడా ఉన్నారు. వీరందరిపై ఇప్పటికే వ్యక్తిగత విచారణ కూడా ముగిసింది. కానీ ఇంతవరకు నియామక ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఆశావాహులు ఆశలు నీరుగారిపోతున్నాయి. వ్యాపారులు ఇష్టం వచ్చినట్టుగా అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ అడిగే నాదులు లేక భక్తులు తమ అవసరాలకు తమకు ఉన్నటువంటి కష్టాలు తెలియజేసే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించి తక్షణమే ఈ వృధాగా పోతున్నటువంటి దేవస్థానం ఆదాయాన్ని కూడా అరికట్టాలంటే వైటీఏ పాలక మండలిని నియమించి పాలక మండలి లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇటీవల ఆలయంలో లడ్డు, పులిహోరతో పాటు ఇతర ప్రసాదాల రేట్లన్నీ పెంచడం జరిగింది. నిబంధనల ప్రకారం పాలక మండలి అధికారులు చర్చించిన తరువాతే రేట్ల పెంపకంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పాలకవర్గం లేకపోవడం, అధికారులు స్వలాభం కోసమే ఇష్టానుసారంగా అన్ని రేట్లను పెంచుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది కానీ పాలక మండలి వేయలే. వీళ్ళు డిలే చేయడం వల్ల ఇక్కడ ఉన్న అధికారులకు యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. లడ్డు 5 రూపాయలు ఉండే 20 రూపాయలు చేసారు, అది 60 రూపాయలు అంటే 100 రూపాయలు చేసారు. ఇట్లా ఇష్టం ఉన్నట్టుగా అధికారులు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళ మీద అజమాయిషి లేకుండా పోయింది. వచ్చిన భక్తులకు మౌలిక వసతులు కల్పించే విషయంలో కూడా ఇక్కడ ఫెయిల్ అవుతారు. ఓవైపు యాదాద్రి ఆలయం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే మరోవైపు పాలకవర్గం లేకపోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు యాదాద్రి జిల్లా వాసులు. ఇప్పటికైనా యాదాద్రి ఆలయంలో పాలకవర్గాన్ని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.